రాత్రి మంత్రి గంగుల కమలాకర్ సోదరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గంగుల సుధాకర్ తనయుడు గంగుల సాయి మనోజ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. మిత్ర బృందం, జీకే యూత్ సభ్యులు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. నగరంలోని పద్మనగర్లోని భవిత వృద్ధుల ఆశ్రమం, కార్జాన గడ్డలోని వృద్ధుల ఆశ్రమం మరియు హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానంతో పాటు వృద్ధులకు పండ్లను మరియు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సాయి మనోజ్ మిత్ర బృందం సభ్యులు రోహిత్, అరుణ్ రెడ్డి, సాహిత్, శ్రీధర్, ఆదిత్య, జీకే యూత్ అధ్యక్షులు మొగిలోజ్ వెంకట్, సభ్యులు పొన్నం రాజు, భట్టు వరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాయి మనోజ్ బాబుగారి జన్మదినంను పురస్కరించుకొని వారి ఫ్రెండ్స్ మరియు జీకే యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పద్మనగర్ భవిత వృద్ధాశ్రమంలో, అలాగే కార్కనగడ్డ వృద్ధాశ్రమంలో, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో పలువురికి అన్నదానం వితరణ ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. మా గంగుల కమలాకర్ అన్నగారు కూడా 2-3 రోజుల కింద ఆయనకు చిన్న గాయమై ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కూడా మేము అందరం కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వెంటనే ప్రజాక్షేత్రంలోకి గంగుల కమలాకర్ అన్నగారు వచ్చి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గంగుల సాయి మనోజ్ పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. 3 వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. మా జీకే యూత్ ఫ్రెండ్స్ తరపు నుంచి, మా ఫ్రెండ్స్ మనోజ్ ఫ్రెండ్స్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.